పరమశాంతి. ఈరోజు పురుషార్థమునకు ధారణ పాయింట్స్ బాప్ అంటున్నారు. పరివర్తన 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 అనగా ఈ పాత ప్రపంచం కొత్త ప్రపంచంగా పరివర్తన అయ్యేది ఉంది. అనగా పాత ప్రపంచంలోని ప్రతి వస్తువు, పంచతత్వాలు, ఆత్మలు అన్నీ కూడా మారిపోతాయి. పిల్లలైనా మీరే పరివర్తన కర్తలు. బేహద్ పిల్లలు అంటేనే విశ్వ పరివర్తక ఆత్మలు. కనుక మీ యొక్క వృత్తి, కృతి, స్మృతి, దృష్టి పరివర్తన అయితే విశ్వ పరివర్తన అవుతుంది. మరి స్మృతి పరివర్తన అగుట అనగా మన ఆత్మలు మరియు పంచతత్వాలు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వస్తువు పరం ప్రకాశంతో, పవిత్రమైన లైట్తో తయారైంది అనే మాటను సదా స్మృతిలో ఉంచుకోవటం. అంటే స్థూలం చూడవద్దు, పంచతత్వాల్ని చూడవద్దు, దేహములను చూడవద్దు. ప్రతి ఒక్క వస్తువు యొక్క ఒరిజినల్ స్వరూపాన్ని స్మృతిలో ఉంచుకోవటం. అంటే దృష్టి మారుతుంది కదా, స్మృతి మారిపోతుంది. నెక్స్ట్ వృత్తి పరివర్తన అవ్వటం అంటే మన అందరం బేహద్ ఇంటి నుండి వచ్చాం. భిన్న భిన్న పంచతత్వాలతో తయారైన శరీరాలను ధరించాం, కానీ మనమందరం పరం లైట్ స్వరూపులము. అందరము కూడా పవిత్రమైన ఆత్మలము. బేహద్ ఇంటికి తిరిగి వెళ్ళాలి. బేహద్ కళల పరంధామానికి తిరిగి వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ దృష్టి పరివర్తన కావటం అంటే అందరినీ చాలా ప్రేమపూర్వకంగా, వారి యొక్క పవిత్ర స్వరూపమును, ఒరిజినల్ స్వరూపమును చూచుట. ఇలా స్మృతి, వృత్తి, దృష్టి పరివర్తన అయితే ఒక్క దెబ్బతో విశ్వ పరివర్తన అయిపోతుంది. కనుక మీరు ఈ అభ్యాసమును చాలా న్యాచురల్గా చేస్తూ ఉంటే త్వరగా విశ్వ పరివర్తన అవుతుంది. పిల్లలు స్వయం పైన 100% అటెన్షన్ పెట్టుకొని, బాపును తోడించుకొని సఫలతను పొందటం బాపు చూస్తూనే ఉన్నారు. కానీ కొద్ది మందిలో మధ్య మధ్య అటెన్షన్ కొంచెం తక్కువైన కారణం వల్ల పరివర్తన వైబ్రేషన్స్ ఏదైతే వ్యాపించాలో దాని యొక్క స్పీడు స్లో అయిపోతుంది. మరి ఇది మరలా స్పీడ్ పుంజుకోవటానికి టైం పడుతుంది కదా. అందుకని పిల్లలు ఏక్ బల్ ఏక్ భరోసా, ఒక్క తండ్రిపైనే విశ్వాసము, ఒకే యొక్క శక్తి ధారణ చేసి మీరు విదేహిగా అయ్యి తమ కార్యక్రమంలో తత్పరులు కండి. మీరు పరివర్తనకు దగ్గరలోనే ఉన్నారు. స్వపరివర్తనయే విశ్వ పరివర్తన అనే కీర్తన ఉంది కదా. బేహద్ బాపు, పరమాత్మ బాపు సదా మీకు తోడుగా ఉండనే ఉన్నారు. ఇక మిమ్ములను ఏ శక్తి కూడా ఆపలేదు. అందుకనే బాపు పరివర్తన కార్యక్రమాన్ని స్పీడ్గా చేసి తన పిల్లలందరికీ సదా సదా ప్రాప్తులను అనుభవించే విధంగా చెయ్యాలనుకుంటున్నారు. అందుకనే పిల్లలు మీరు తమ మన్ బుద్ధిని ఈ పాత ప్రపంచం నుండి
డిటాచ్ చేసుకోండి. బాబు కొత్త కార్యక్రమమును చేపడుతున్నారు కనుక మీరు కూడా అన్ని కార్య వ్యవహారాలు చేస్తూ న్యారాగా ఉండండి. మీ దగ్గర ఏ చిన్న విషయమైనా సరే వచ్చిన బాపుకు అప్పచెప్పండి. బాపు మీ ద్వారా విశ్వ పరివర్తన కార్యక్రమం చేయిస్తూ ఉన్నారు, మరి మీ బాధ్యతనంతా బాపు 100% సంభాళించరా? తప్పకుండా, బాపుదే మీ యొక్క బాధ్యత అంతా. కనుక నిశ్చయం పెట్టుకొని బాపు పైన స్వయం విశ్వ పరివర్తన కార్యక్రమమునకు సమర్పణ కండి. అచ్చా పరమ